హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అలాగే వీటిని కొంతమంది తినడానికి అయితే ఇష్టపడరు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఈ విధంగా జ్యూస్ అయితే చేసుకుని తాగండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జ్యూస్ తయారీ విధానం చూద్దాం ముందుగా దీనికోసం పావు కిలో గ్రేప్స్ తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి వీటిపైన కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ గ్రేప్స్ అన్ని కూడా వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రెండించుల వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకున్నాక పావు టీ స్పూన్ వరకు నల్లుప్పు వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అంటారు కదండి దాన్ని వేసుకోవాలి ఒకవేళ ఇది లేకపోతే మామూలు ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు టీ స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను ఇలా షుగర్ వేసుకున్నాక దీంట్లో సగం వరకు నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ముందుగా దీంట్లో అర గ్లాస్ నీళ్లు పోసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మరొక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి మరి చిక్కగా అనిపిస్తే ఇంకొక అర గ్లాస్ వరకు కూడా నీళ్లు పోసుకోవచ్చు ఇలా నీళ్ళు పోసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి అయితే వడగట్టుకోవాలి దీంట్లో గింజలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడపోసుకోవాలి ఇలా వడపోసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్లాసులోకి అయితే సర్వ్ చేసుకోవాలి చల్లగా తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని తాగండి అంతేనండి బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్